హాయ్ ఫ్రెండ్స్, ముందుగా టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ అప్పుడు మీకు ఎప్పటికెప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎంసీయు క్రాస్ ఓవర్కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. ఈ న్యూస్ బట్టి చూస్తే ఫ్యూచర్లో ఎంసీయు యూనివర్స్, సోనీ స్పైడర్వర్స్ క్రాస్ ఓవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ న్యూస్ ఏమిటో ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. చార్ల్ మాగ్నే ది గాడ్ ఇతను బ్రేక్ఫాస్ట్ క్లబ్ పవర్ 105.1 ఎఫ్ఎంకి హోస్ట్గా వ్యవహరిస్తూ ఉంటాడు. అలాగే ఇతను సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. అయితే ఇతను రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఎంసీయు క్రాస్ ఓవర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాన్ని బయటపెట్టాడు. అతను చెప్పిన దాని ప్రకారం చూస్తే ఎంసీయు యూనివర్స్, సోనీ స్పైడర్వర్స్ రెండు కూడా క్రాస్ ఓవర్ అవబోతున్నాయి. సోనీ ప్రస్తుతం మోర్బియస్ అనే మూవీని తీస్తుంది. ఆ మూవీలో మోర్బియస్ క్యారెక్టర్ కోసం సూసైడ్ స్క్వాడ్ మూవీలో జోకర్గా నటించిన జెరెడ్ లెటోని తీసుకున్నారు. అతనితో పాటే ఆ మూవీలో ఒక ఎఫ్బీఐ ఏజెంట్లో నటించడం కోసం టైరిస్ గిబ్సన్ని తీసుకున్నారు. ఇతను ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్లతో, ట్రాన్స్ఫర్ మూవీస్లతో బాగా పాపులర్. అయితే టైరిస్ గిబ్సన్ చార్ మాగ్నేకి ఒక మాట చెప్పాడు. అదేమిటంటే అతను మోర్బియస్ మూవీకి సైన్ చేసినట్టు, దానితో పాటుగానే మేము మరో మూడు మూవీస్కి ఒప్పుకున్నట్టు, అలాగే ఆ మూడు మూవీస్ కూడా ఎంసీలో ఉండబోతున్నాయంటూ అతను చెప్పాడు. అంటే సోనీ తీబోయే మోర్బియస్ మూవీతో పాటుగా టైరిస్ గిబ్సన్, జెరెడ్ లెటోలు ఎంసీయు తీబోయే మూడు మూవీస్లో కూడా కనిపించనున్నారు. మోర్బియస్ క్యారెక్టర్ మొట్టమొదటిసారిగా 1971లో ది అమెజింగ్ స్పైడర్మ్యాన్ 101లో కనిపించాడు. ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కొన్ని కామిక్స్లతో పాటుగా 1994లో వచ్చిన స్పైడర్మ్యాన్ యానిమేటెడ్ సిరీస్లో కూడా కనిపించాడు. సోనీ తీబోయే ఈ మార్బియస్లో జెరెడ్ లెటో, టైరిస్ గిబ్సన్తో పాటుగా పసిఫిక్ రిమ్ అప్సైజింగ్, ట్రూ డిటెక్టివ్లో నటించిన యాడ్రియా ఆర్జోనా కూడా నటిస్తుంది. అలాగే రీసెంట్గా స్పైడర్మ్యాన్ డీల్ కూడా సక్సెస్ అవడంతో ఎంసీలో ప్రస్తుతం స్పైడర్మ్యాన్ రెండు మూవీస్లలో కనిపించనున్నాడు. అలాగే అతను ఎంసీతో పాటుగా సోనీ వర్స్లో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ ఏ విధంగా అయితే వెనం, కార్నేజ్ లాంటి క్యారెక్టర్స్తో కలిసి క్రాస్ ఓవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో, అదేవిధంగా సోనీలోని మార్బియస్ క్యారెక్టర్ కూడా ఎంసీలోని కొన్ని క్యారెక్టర్స్తో కలిసి క్రాస్ ఓవర్ అయ్యే అవకాశాలున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్లేడ్ క్యారెక్టర్. కెవిన్ ఫీగే కామిక్ కాన్ ఈవెంట్లో ఎంసీ ఫేజ్ 4లో రాబోయే మూవీస్లని అనౌన్స్ చేశారు. దాంట్లో బ్లేడ్ మూవీ కూడా ఉంది. బ్లేడ్ క్యారెక్టర్ కనుక మీరు చూస్తే అతను వ్యాంపైర్స్ని చంపుతూ ఉంటాడు. అలాగే మార్బియస్ ఒక వ్యాంపైర్ కాబట్టి మార్బియస్ వర్సెస్ బ్లేడ్ మూవీ తొందరలోనే ఎంసీలో వచ్చే అవకాశాలున్నాయి. స్పైడర్మ్యాన్ క్యారెక్టర్ సోనీదే అయినా ఆ క్యారెక్టర్ ఇప్పటి వరకు సోనీ స్పైడర్ వర్స్లో కన్విన్స్లేదు. కానీ మోర్బియస్ అలా కాదు. మోర్బియస్ క్యారెక్టర్ ఎంసీలోకి ఎంటర్ అవ్వకముందే సోనీ స్పైడర్ వర్స్లో కన్విన్స్డ్. ఈ మూవీ జూలై 31, 2020 రిలీజ్ అవబోతుంది. కాబట్టి మోర్బియస్ క్యారెక్టర్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎంసీలో కన్విన్స్డ్. కాబట్టి ఫ్యూచర్లో ఎంసీయు యూనివర్స్, సోనీ స్పైడర్ వర్స్ యూనివర్స్ రెండు కూడా క్రాస్ ఓవర్ అవబోతున్నాయి. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.